నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తల వివరాలు. రాబోయే ఎన్నికల్లో మహిళలే ప్రధాన భూమిక పోషించాలని ధర్మాన చెల్లుబోయిన ఎంపీ మార్గాని పిలుపునిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించేందుకు అవసరమైన రీతిలో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలంటే మహిళలే ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉందని, రాబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలంటే మహిళలే అగ్రభాగాన ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ మార్గాన బర్త్రామ్ పిలుపునిచ్చారు. స్థానిక ఆనంకళా కేంద్రంలో శుక్రవారం మహిళల విజయగాథ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాన బర్త్రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ వైకాపా కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కోఆర్డినేటర్లు రావుతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైకాపా కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్, వైసీపీ నాయకులు ఆకుల వీర్రాజు, గాండ్లా తెలుకుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకీస భవానిప్రియ, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో, మరి మనం జరిగినటువంటి కార్పొరేట్ లీట్లో, నామినేట్ పదవుల్లో ఎక్కడ చూసినా మహిళా సోదరులే. దిశ లాంటి పటిష్టమైన చట్టం మనకి మీకు తీసుకురావడం జరిగింది. మరి 24 రోజుల్లోనే పనిష్మెంట్ పడే విధంగా ఇతరులకు, మరి పని తప్పు చేసే వారికి చట్టం కూడా చేయబడింది. అలాగే ఒక మహిళా సోదరిని నేను హోంమంత్రిని చేసి పటిష్టమైనటువంటి వ్యవస్థ మహిళలకు ఏర్పాటు చేసిన నాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి. ఈ పేదరికాన్ని జీవించడానికి మన ముత్తాత తాత తండ్రి అందరూ చేశారు. ఎంతో ఓడిపోయారు. కారణం మన చేతిలో ఆయుధాలు లేవు. కానీ ఈ ఒక తపశక్తి ద్వారా, అంటే 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సంపాదించినటువంటి శక్తి ద్వారా ఈ రాష్ట్రంలో పేదవాడి ఇంటి నుంచి పేదరికాన్ని తరిమేయాలి. పేదవాడు నేను కూడా ఉన్నదిన్నని పథకాలనేటువంటి లక్ష్యంతో ఆయుధాలు నవరత్నాలు ఇచ్చాడు. దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ఇటీవల వరకు 10,000 లోపు ఉండే కేసులు ఒక్కరోజే 40,000కు చేరువయ్యాయి. మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగ్గినట్టే తగ్గి దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 39,726 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 6న 36,011 కేసులు నమోదు కాగా మళ్లీ ఇప్పుడు ఆ రేంజ్ను దాటేశాయి. దేశంలో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,00,000 దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. మరో 154 మంది కోవిడ్తో మరణించడంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 1,59,370కు చేరింది. 1,10,00,000 మంది కోలుకున్నారు. 2,70,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. 96.41% రికవరీ రేటు పెరిగింది. మహారాష్ట్రను కరోనా భూతం వణికిస్తోంది. ఒక్కరోజులోనే 25,853 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,00,000 దాటింది. ఇప్పటిదాకా కరోనా కారణంగా 53,138 మంది మృతి చెందారు. నాగపూర్, పూణే, ముంబై తదితర ప్రధాన నగరాల్లో కరోనా ఉధృతి అధికంగా ఉంది. మహారాష్ట్రలోని నాందేడ్లో కరోనా కేసులు పెరగడంతో మార్చి 31 వరకు ప్రార్థనా మందిరాలను మూసివేశారు. అయితే రోజువారీ పూజా విధానాలు జరుగుతాయి. కరోనా విజృంభణ చేస్తున్న నేపథ్యంలో దేశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతుండటం, ప్రాధాన్యతా వర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇక 45 ఏళ్లు పైబడిన అందరినీ వ్యాక్సినేషన్ డ్రైవ్లో చేర్చాలనే యోచన చేస్తోంది. దీనిపై కసరత్తు కొనసాగుతోందని, అంతిమ నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తామని జాతీయ కోవిడ్-19 నిర్వహణ బృందం నెగ్వ్యాక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో వ్యాక్సినేషన్ మొదలయ్యాక ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. దీంతో వ్యాక్సినేషన్ గ్రూప్లోకి మరింత మందిని చేర్చాలంటూ తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాలు కోరుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మిగతా వయసుల వారిని కూడా
వ్యాక్సినేషన్ గ్రూపులో చేర్చే విషయమై ప్రస్తుతం వివిధ స్థాయిల చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం టీకా అందిన 3.5 కోట్ల మందికి 1,38,00,000 మంది 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటిన ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి మొదటి డోసు అందినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కాగా అల్ట్రాసౌండ్ స్కానింగ్తో శరీరంలోకి చేరిన కరోనా వైరస్ని తునాతునకలు చేయొచ్చని అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలన్నారు. 25 నుంచి 100 మెగాహెడ్జ్ల అల్ట్రాసౌండ్ ప్రకంపనలను వైరస్ పైకి ప్రసరింపచేయగా దాని పైకప్పు కొన్ని భాగాలు విరిగిపోయాయి. దాని లోపలి ఆర్ఎన్ఏ స్పైక్ ప్రోటీన్కు కూడా నష్టం వాటిల్లింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ టెక్నిక్ని వాడాలని సూచిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పెంచాలని సూచించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. వీటితో పాటు కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కరోనా అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రాధాన్యతా సమూహాలకు వ్యాక్సినేషన్ తొందరగా వేయాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఇక వ్యాక్సిన్ వేయించుకున్నా ఇంకా వేయించుకోకపోయినా కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలని, గుంపుల్లోకి వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలామంది మాస్కులు భౌతిక దూరం గాలికి వదిలేశారు. నో మాస్క్ నో ఎంట్రీ అనేది నినాదంగానే కొన్ని చోట్ల మారుతోంది. అందుకే కేసులు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరం ఘనంగా ముగిసింది. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మున్సిపల్ శానిటరీ వర్కర్స్కి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ అధ్యక్షులు ఎంజీ శ్యామ్ సింగ్ అధ్యక్షతన శ్రీ వెంకటేశ్వర ఆనంకళా కేంద్రంలో నిర్వహించారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ సిసిసి ఛానల్ చైర్మన్ విశ్వనాథం భాస్కర్రావు పర్యవేక్షణలో ఈ వైద్య సేవా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 16-18వ తేదీల్లో 2 రోజులు వైద్య శిబిరాన్ని నిర్వహించి పలువురికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ ప్రతినిధుల సేవా నిరతిని కొనియాడారు. శానిటరీ సిబ్బంది అధిక సంఖ్యలో వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గురువారం సాయంత్రం వైద్య సేవా శిబిరం కార్యక్రమం ముగిసింది. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అధినేత డాక్టర్ పి శశాంక ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. దీర్ఘకాలిక సమస్యలు ఉంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. తెల్ల కార్డు లేని వారికి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ద్వారా సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య నిపుణులు డాక్టర్ సూర్యకాంత్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ పద్మ తదితర వైద్య సిబ్బంది విశేషంగా సేవలందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకారం అందించిన రాజమండ్రి నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ మూర్తి, డాక్టర్ వినూత్న, డాక్టర్ కె అవినాష్, కె లలితారెడ్డి సిబ్బంది, ఆదిత్య కళాశాలల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు, విద్యా సంస్థల గౌరవ సలహాదారులు ఎస్పీ గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ యూనివర్సిటీ ప్రతినిధులు జాస్తిమూర్తి, గాదే కిషోర్, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, మద్దూరి శివసుబ్బారావు, బేరులాల్ జైన్, గాదిరెడ్డి కుమార్, సిపి రెడ్డి, బచ్చు సత్యానందం, విక్రమ్ జైన్, అనూప్ జైన్, నూలి శివ, ఇనమర్తి రామకృష్ణ, ఎన్ సూర్యనారాయణ గుప్తా, కార్యదర్శి బి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిబిరంలో వైద్య సేవలు అందించిన వైద్యులను మెమెంటోలతో ఎంజి శ్యామ్ సింగ్ సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే పేషెంట్ లేకపోతే మనం కూడా వెలుగుస్తాం వచ్చేది, బట్ మన టార్గెట్ కరెక్ట్గా ఫిక్స్ చేసాము, మన టార్గెట్ కూడా అయ్యేది. సో మా రోటరీ క్లబ్ తరఫున, రోటరీ క్లబ్ ఆఫ్ యూనివర్సిటీ తరఫున వాళ్ళు కూడా కృతజ్ఞత చెప్తున్నాము. అసలు ఈ క్యాంప్ ఇనిషియేట్ చేయడానికి మా భాస్కర్ రావు నన్ను పిలిచి చేయాలి అని చెప్పేటప్పుడు నన్ను పవన్ని పిచ్చోటే చెప్పారు. ఆయన దగ్గర ఉండి ఏదో గైడ్ చేసి మున్సిపల్ కమిషనర్ దగ్గర నిల్వ చేయండి అని చెప్పి వెనకాలని నడిపించినందుకు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్య భాస్కర్ రావు గారికి ఎస్పెషల్లీ, ఎందుకంటే ఆ రోజు ఆయన ఇనిషియేట్ చేయకపోతే నాకు ఇవాళ యాజ్ ఎ ప్రెసిడెంట్ గారు చెప్తున్నాను. ఇది ఒక మేజర్ యాక్టివిటీ నాకు
నా డెబ్యూలో జరిగింది. ఎందుకంటే So it was actually professionally as well as the way it was conducted was really exemplary. So I want to associate it all with the university for one care on the behalf. And I think Master Council should do this support. And I think Rotary University people will try to embrace me and help me and give me this opportunity. కార్మికులకు అండగా ఉంటామని వైసీపీ అర్బన్ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని, అదేవిధంగా తాము కూడా అదే బాటలో కృషి చేస్తున్నామని మాజీ శాసనసభ్యులు వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఓరోసీ థియేటర్ కాంప్లెక్స్ ఎదురుగా శుక్రవారం ఉదయం గణపతి ఆనియన్స్ అండ్ వెజిటబుల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయ భూమి పూజ కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగిన సభకు జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కోండ్రపు రాంబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ, కాయకష్టం చేసుకుని జట్ల కూలీలుగా పనిచేస్తున్న వారందరికీ తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నగర అధ్యక్షులు నందపు శ్రీనివాస్ మాట్లాడుతూ, దశాబ్దాల తరబడి జట్ల కార్మికులు నగరంలో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, అడపహరి, జట్ల యూనియన్ కార్యదర్శి సప్పారమణ, యూనియన్ ఉపాధ్యక్షులు పెంటదేవుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ కష్టాన్ని నష్టపరుచుకోవద్దు. నా ఒక్క విజ్ఞత అర్థం చేసుకోండి, పిల్లల్ని బాగా చదివించండి. మాకు ప్రత్యేకంగా కార్యాలయాన్ని కట్టించినందుకు, ఈ కార్యాలయంలో ఓన్లీ కార్మికులే ఉండే విధంగా మాకు ఆయన నెరవేర్చినందుకు, ఈ గతంలో కాకుండా ఓన్లీ మా కార్యాలయాన్ని మాకే కట్టించే విధంగా ఆయన చూడవలసిందిగా కోరుతున్నాను. పేదల వైద్యులు డాక్టర్ పుప్పాల శ్రీనివాసరావు విగ్రహానికి పలువురు ఘనంగా నివాళులర్పించారు. పేదల వైద్యులు పుప్పాల శ్రీనివాసరావు వర్ధంతిని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. విగ్రహావిష్కరణ మహోత్సవం జరిగింది. డాక్టర్ శ్రీనివాస్ రాజమండ్రి నగరంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎంబీబీఎస్, ఎంఎస్ చేసిన శ్రీనివాసరావు నిజంగా సేవాభావం కలిగిన వైద్యులుగా అప్పటి సమాజంలో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. రావులపాలెం, మండపేట, అనపర్తి, జగ్గంపేట, గోకువరం తదితర గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృతంగా సేవలందించేవారు. అంతేకాదు, పుట్టపర్తిలో కూడా ఆయన వైద్య సేవలందించడం విశేషం. లాభాపేక్ష లేకుండా కేవలం సేవాభావంతో వైద్యం అందించిన మహనీయుడు. ఆర్థిక స్తోమత లేని వారి వద్ద సొమ్ములు తీసుకోకుండా ఉచితంగా సర్జరీలు కూడా చేసిన ఘనత శ్రీనివాసరావుకే దక్కుతుంది. డాక్టర్ పుప్పాల శ్రీనివాసరావు రంగనాయకి దంపతుల కుమారుడు పుప్పాల ఆదిశేషగిరిరావు బీటెక్ చదివి ఉన్నత హోదాలో ఉన్నారు. మరో కుమారుడు నవీన్ చంద్రశేఖర్ ఎనస్థీషియా వైద్యులుగా రాజమండ్రి నగరవాసులకు సుపరిచితులు. నవీన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, నవీన్ ఎమర్జెన్సీ ఆసుపత్రి అధినేతగా గోదావరి తీరంలో అధునాతన వైద్య సేవలను ఆయన ప్రజలకు అందిస్తున్నారు. శ్రీనివాసరావు వర్ధంతిని పురస్కరించుకుని నవీన్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఆవరణలో డాక్టర్ శ్రీనివాసరావు విగ్రహాన్ని నెలకొల్పారు. విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు కుమారులు ఆదిశేషగిరిరావు, నాగసబిత, డాక్టర్ నవీన్ చంద్రశేఖర్, వసుధా దంపతులు, పంతం కొండలరావు, బొల్లినేని ఆసుపత్రి డాక్టర్ రామరాజు, డాక్టర్ సతీష్, సాయి ఆసుపత్రి అధినేత డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సురేష్, రాజమండ్రి నగరంలో ప్రముఖ వైద్యులు అడవికులం నాగేశ్వరరావు, డాక్టర్ నేమాని, మాజీ కార్పొరేటర్ కంచుమర్తి చంటి, భగవాన్ రాజు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేశారు. డాక్టర్ శ్రీనివాసరావు సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. Thank you.
అనంతపురం జిల్లా కలెక్టర్ పై అనుచితంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయమందు దళిత సామాజిక వర్గానికి చెందిన అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై అదే జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెదరెడ్డి కుల దురహంకారంతో కుల వివక్షతతో కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఎస్సీ సామాజిక వర్గాన్ని అవమానపరిచిన అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కలెక్టర్కు కేంద్ర పథకాలతో రక్షణ కల్పించాలని బహుజన సమాజ్వాదీ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పట్నాల విజయ్ కుమార్ ఇసుకపట్ల రాంబాబు డిమాండ్ చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని అన్ని సబ్ కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి, సుధాకర్ కొత్తపల్లి, శేఖర్ గడ్డం, ప్రసాద్ విజయ్ కుమార్, జిన్ను మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డిపై చర్యలు తీసుకోమని, అతని ఎమ్మెల్యే సభ్యత్వానికి రద్దు చేయమని, అతన్ని ఇమీడియట్ గా వైసీపీ పార్టీని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాయుడుపాకులు గ్రామంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామంలో వెంచేసి ఉన్న లక్ష్మీ పద్మావతి గోదా ఆండాళ్ సహిత వెంకటేశ్వర స్వామివారి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నుండి విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, పంచామృత కలసారాధన, లక్ష్మీ పద్మావతి గోదా అమ్మవార్లకు పూర్ణాభిషేకం, సాయంత్రం సామూహిక కుంకుమారాధన, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తలు బుద్దాల వెంకటబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవ కుమారి దంపతులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్థానికులకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తాము స్వాగతిస్తున్నామని, అయితే జరిగే ఆ పనులు ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. రాకపోకలకు ఎటువంటి ఆస్కారం లేకుండా రోడ్లన్నీ మూసేసి స్థానికంగా చేపడుతున్న పనుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, సమస్యకు పరిష్కారం చూపించాలని స్థానిక దేవీచౌక్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డుల వాసుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. వ్యాపారుల సమస్యపై స్పందించిన వారు శుక్రవారం దేవీచౌక్ చేరుకుని అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. మాజీ కార్పొరేటర్ల ద్వారా పార్వతీ సుందరి, తంగెళ్ల బాబి, టీడీపీ నాయకులు పెనుకొండ రామకృష్ణ, కరగాని వేణు, ఉర్లంకల లోకేష్, కడిత జోగారావు, బర్లగిరిజ, ఏతలపాటి రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.